నమస్కారం, కేటీవీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉమా. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కడప జిల్లాలో కొనసాగుతున్న భారత వికసిత సంకల్ప యాత్ర, 3 రోజుల ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం. కమలాపురం నియోజకవర్గ రైతు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని సాయినాథ్ శర్మ పిలుపు. వేపల్లి పట్టణంలో వాసవి మాత వేడుకలు. వికసిత భారత సంకల్ప యాత్ర ఉమ్మడి కడప జిల్లాలో ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామంలో ఈవోఆర్డీ అధ్యక్షతన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమక్షంలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయని వారు పేర్కొన్నారు. వ్యవసాయంతో మందుల పిచికారీ విధానం తెచ్చిన ప్రధానమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిన మీటింగ్ లో హాజరు కావడం జరిగింది. మాకు ఆరోగ్యానికి సంబంధించి 5 లక్షల వరకు చికిత్స పొందేందుకు మాకు ఉచితంగా వైద్యం అవగాహన కల్పించేదానికోసమే ఈ నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాల గురించి వివరించడానికి గ్రామాలు పంచాయతీ పంచాయతీ తిరుగుతున్నాం. అలాగనే మోడీ గారు పెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అయితేనేమి, గరీబ్ కళ్యాణ్ యోజన అయితేనేమి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల గురించి అయితేనేమి, ప్రధానమంత్రి ఉజ్వల పథకం గ్యాస్ కనెక్షన్లు కానీ ఏదైనా కానీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని. 2047వ సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. కమలాపురం నియోజకవర్గంలో కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే విధంగా నియోజకవర్గంలోని రైతాంగం అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి శనివారం ఉదయం 10:30 కడప విమానాశ్రయం వద్దకు తరలి రావాలని తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్యసాయినాథ్ శర్మ రైతులకు పిలుపునిచ్చారు. ఇట్లా రైతుల కుటుంబాలను మొత్తం పంటలు పండగ పంటలు ఎండిపోయి నీటి సౌకర్యం లేక ఒకవైపు అతివృష్టి మరోవైపు తీవ్రంగా రైతులను వేధిస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి రైతుల యొక్క బాధలను తెలుసుకోలేకపోవడం అనేది చాలా విచారకరం. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో 6 మండలాలు కూడా కరువు ప్రాంతంగా లేవంటే చాలా దయనీయమ పరిస్థితి. దీన్ని ప్రశ్నించడానికి ఎవరికి కూడా గొంతులు లేవు, గొంతులు మూగబోయామనిపిస్తా ఉంది. ఈ విషయాలను సీఎం గారికి తెలియజేయడానికి మనం అంతా కూడా మన నిరసన కార్యక్రమాన్ని రేపు కడప ఎయిర్పోర్ట్ వద్ద 10:30 రైతులందరూ కూడా వచ్చేసి అక్కడే నిలబడతాం. మనమంతా కూడా సీఎం గారు ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం బయటికి వస్తానే మన నిరసన గళాన్ని ఆయనకి వినిపించాలి. రైతు గళాన్ని మేము శాంతియుతంగా చేయాలనే కార్యక్రమాన్ని సీఎం గారు దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కాబట్టి యావత్ కడప జిల్లాలోని ప్రతి రైతు అందరూ కూడా సహకరిస్తే చాలా మంచిది. ఎందుకంటే జిల్లాలోని ఏ మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరాలను కోరుకుంటున్నాం. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో 6 మండలాల రైతాంగం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా రాజకీయాలకు అతీతంగా తన మన భేద లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. వేంపల్లి పట్టణంలో 119 సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం 1వ శుక్రవారం పురస్కరించుకుని వాసవి మాత ఆదిలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారని వేంపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు దొంతు సుబ్బారావు, పచ్చిపులుసు మురళీకిషోర్ తెలిపారు. ఆలయంలో తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఉత్సవ విగ్రహానికి పండ్లతో ప్రత్యేక అలంకారం చేశారు. తదుపరి ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ, సిద్ధాంతి నేతృత్వంలో కుసుమశ్రేష్ఠ దంపతులకు జన్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి అభిషేకం, పంచహారతులు, నక్షత్రహారతి, కుంభహారతులు మరియు విశేష పూజలు నిర్వహించామని తెలిపారు. అలాగే శ్రీ గోదా వెంకటేశ్వర స్వామి వారికి పూల అలంకారం చేశామన్నారు. ఆలయంలో వాసవి మాత భజన పాటలు పాడారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 120 నగర ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం, మహిళా మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కడప నగరంలోని చిలకలబావి మసీదు వద్ద ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలాహుద్దీన్ తన ప్రచారాన్ని ప్రారంభించారు.
రాబోయే 2024 ఎన్నికల్లో కడప ప్రజలందరూ ఆయనను గెలిపించాలని ప్రజలకు కోరారు. గత 8 సంవత్సరాల నుంచి కడప నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలంతా వాళ్ల సొంత ప్రయోజనాల కోసం పనిచేశారని ఆయన పేర్కొన్నారు. కడప ప్రజలందరూ ఒక్కసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినందుకు మా సపోర్టు పూర్తిగా ఉంటుంది. కడప పరిస్థితులు కూడా వాళ్ళు చూసి మీలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ పార్టీ వరకే పని చేసుకుంటున్నారు, కానీ ప్రజలను పట్టించుకోవడం కానీ ప్రజల మన టౌన్ను అభివృద్ధి చేయడంలో కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. అభివృద్ధి చేసి చూపిస్తాను, మీ సమస్యలలో మీ ఇంటి ఒక సోదరునిగా మీ ఎంట ఉండి మీ సమస్యలు తీరుస్తానని చెప్పేసి కడప ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యముగా ఈ కడప అభివృద్ధి చూశారు మీరు, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా లాస్ట్ ఎలక్షన్ల టైంలో ఇంత అంత చూపించేసి మళ్ళా గెలిచి చేస్తాము అని చూపించేదాన్ని మాత్రమే చేశాయి, కానీ మనస్ఫూర్తిగా మన కాపరికి అభివృద్ధి చేస్తాము, మన కమ్యూనిటీకి అభివృద్ధి చేస్తాము, మన ఊరికి అభివృద్ధి చేస్తామని ఏ పార్టీ కూడా ఇంత చేయలేదు. ప్రజల కోరికడు ఏమంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఈ కడపను ఎలా చేసి చూపిస్తారో మీరే చూస్తారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా దాతనైన అయ్యవారిపల్లి సర్పంచ్ రామగంగిరెడ్డి పావని ఆధ్వర్యంలో బెడ్షీట్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో వేంపల్లి జర్నలిస్టులు అందరూ కలిసి శుక్రవారం వేంపల్లిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. అలాగే నాగమ్మ నగర్ కాలనీలో మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కూడా బెడ్షీట్లు పంపిణీ చేశారు. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని చలికాలంలో అనాథ వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేయడం సంతోషకరమని ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామగంగిరెడ్డి, వేంపల్లి మండల జర్నలిస్టులు అబ్దుల్ గఫార్, శివకేశవరెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఖదీర్, కల్లూరు సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, వైకాపా నేతలు సోమేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కడప విమానాశ్రయం, గోపవరం సెంచరీపై పరిశీలన అనంతరం నేరుగా సాయంత్రం సింహాద్రిపురం చేరుకున్న జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రారంభించనున్న టౌన్ జంక్షన్, కమ్యూనిటీ పార్క్, ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జేసీ గణేష్ కుమార్, పాడా ఓఎస్జీ అనిల్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డిలతో కలిసి పరిశీలించారు.